Hi friends, welcome to AVN Concepts. Friends, ee video lo IPO ante emti alage FPO ante emto telusukundam. Difference between IPO and FPO. Munduga manam IPO ante emto telusukundam. Company tana share lani public ki offer cheye vidhananne IPO antaru. Meeku oka simple example tho chebutanu. ABC ane oka company undi. Okay? Aithe ee company తన కెపాసిటీని ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది, సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంటుంది. అప్పుడు ఆ కంపెనీకి మనీ కావాలి కదా. అక్కడ ఆ కంపెనీకి ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, బ్యాంక్స్కి వెళ్ళి లోన్స్ తెచ్చుకోవాలి, లేదంటే తన యొక్క షేర్లని పబ్లిక్కి అమ్మి ఫండ్ని రైజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? అయితే మీకు తెలుసు, బ్యాంక్స్కి వెళ్తే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి కంపెనీ అనేది పబ్లిక్ నుంచి ఫండ్ రైజ్ చేస్తుంది అన్నమాట. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటుంది అన్నమాట. సో అప్పుడు ఐపీఓ ద్వారా పబ్లిక్ నుంచి ఇనీషియల్గా మనీని కలెక్ట్ చేస్తుంది, అంటే కంపెనీ షేర్లని పబ్లిక్కి అమ్ముతుంది. అయితే ఈ కంపెనీస్ ఐపీఓ ద్వారా పబ్లిక్ నుంచి మనీ కలెక్ట్ చేయాలి అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. వీళ్ళు ఒక డ్రాఫ్ట్ని సెబీకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సెబీ అప్రూవల్ ఇచ్చాక వీళ్ళైతే ఐపీఓ ద్వారా ఫండ్ని రైజ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను ఫ్రెండ్స్. ఏబీసీ అనే కంపెనీలో 1 lakh షేర్స్ ఉన్నాయి అనుకుందాం. ఈచ్ షేర్ కూడా 100 rupees. కృష్ణ అనే వ్యక్తి ఇందులో 10,000 rupees పెట్టి 100 shares కొన్నాడు. అయితే ఈ కంపెనీ బాగా గ్రో అయింది, మంచి లాభాలు వచ్చాయి. అప్పుడు కంపెనీ యొక్క షేర్ విలువ 200 rupees అయింది. ఇప్పుడు కృష్ణ ఇన్వెస్ట్ చేసిన 10,000 rupees కాస్త 20,000 rupees అయ్యాయి, బాగానే ఉంది. బట్ ఎప్పుడు లాభాలు వస్తాయా అంటే అలా జరగదు, నష్టాలు కూడా రావచ్చు. 100 rupees ఉన్న షేర్ విలువ 50 rupees కూడా పడిపోవచ్చు. అప్పుడు కృష్ణ ఇన్వెస్ట్ చేసిన 10,000 rupees కాస్త 5,000 పడిపోతుంది. క్లియర్ కదా? స్టాక్ మార్కెట్ అనేది రిస్క్తో కూడుకున్నది. ఏ కంపెనీలోనైనా ఇన్వెస్ట్ చేసే ముందు అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఓకే, నెక్స్ట్ ఎఫ్పిఓ గురించి తెలుసుకుందాం. ఎఫ్పిఓ మీన్స్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీ, మనం పైన మాట్లాడుకున్నాం కదా ఏబీసీ అనే కంపెనీ, ఓకే, ఇది ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిపోయింది ఐపీఓ ద్వారా. మరలా ఫ్యూచర్లో దీనికి డబ్బు అవసరం పడితే అప్పుడు ఎఫ్పిఓ ద్వారా ఫండ్ని రైజ్ చేస్తుంది. ఎప్పుడు చేస్తుందంటే కంపెనీ అప్పుల్లో ఉన్నా కానీ, అలాగే దివాలా తీసే సమయంలో ఉన్నా కానీ ఈ ఎఫ్పిఓ ద్వారా మరలా పబ్లిక్ నుంచి ఫండ్ రైజ్ చేస్తారు. ఈ వచ్చిన మొత్తాన్ని కంపెనీ అవసరాల కోసం యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, క్లియర్ కదా? మనం ముందు ఏం మాట్లాడుకున్నాం, ఏ కంపెనీ అయినా ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది, కంపెనీ ఎక్స్పాండ్ చేయడానికి డబ్బు కావాలి, కాబట్టి వాళ్ళ దగ్గర షేర్స్ని పబ్లిక్ అమ్మగా వచ్చిన డబ్బుతో వాళ్ళ యొక్క కంపెనీని గ్రో చేస్తారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. మరలా ఫ్యూచర్లో డబ్బు అవసరం పడితే అప్పుడు ఎఫ్పిఓ ద్వారా ఫండ్ని రైజ్ చేస్తారన్నమాట. ఫస్ట్ అయితే ఐపీఓ ద్వారా ఫండ్ రైజ్ చేస్తారు, తర్వాత ఎఫ్పిఓ ద్వారా ఫండ్ రైజ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఐపీఓకి ఎలా అప్లై చేయాలో తెలియకపోతే కనుక నేను ఇదివరకే ఒక వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియోని ఈ వీడియో యొక్క ఎండ్ కార్డులో ఉంచుతాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్ వీడియోలో ఎఫ్పిఓకి ఎలా అప్లై చేయాలో చెప్తాను. సేమ్ ఐపీఓకి ఎలా అప్లై చేస్తారో ఎఫ్పిఓకి కూడా అలానే అప్లై చేయాలి, ఒకటే ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఓకే, అసలు ఈ వీడియో ఎందుకు చేశానంటే మీరు తమ్మనేయుల్లో చూసే ఉంటారు, అదానీ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎఫ్పిఓ రాబోతుంది. ఓకే, 20,000 crore ఎఫ్పిఓ అన్నమాట ఇది. దిస్ మంత్ 27th ఇష్యూ ఓపెన్ అయ్యి 31st క్లోజ్ అవ్వబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.